హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? దిస్ ఈస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియాంక వ్లాగ్. సో నేనైతే అగారు నుండి ఎలక్ట్రిక్ మల్టీ కుక్కర్ రీగల్ మోడల్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో మీతో కూడా షేర్ చేసుకుందాము, ఎలా వర్క్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి, మనం పెట్టిన ప్రైస్కి వర్తా కాదా ఇదంతా చూద్దాము అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి 3 లీటర్స్ కెపాసిటీ అనమాట, అండ్ 1 ఇయర్ వారంటీ కూడా ఇచ్చారు. సో ఓపెన్ చేసేసి లోపల అసలు ఎలా వచ్చింది, ప్యాకింగ్ అయితే బయటకు చాలా నీట్గా ఉంది. సో లోపల ఎలా ఉంది ఇదంతా ఓపెన్ చేస్తూ మీతో మాట్లాడతాను, అండ్ ఎలా యూజ్ చేయాలి అనేది కూడా చూపిస్తాను. ఇది మన నార్మల్ రైస్ కుక్కర్స్లా కాదనమాట, దీంట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు హీట్ అనేది. మన గ్యాస్ స్టవ్ మీద ఎలా అయితే అడ్జస్ట్ చేసుకుంటామో లో, మీడియం, హై అని చెప్పేసి దీంట్లో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అందుకే నేనైతే ఇది ప్రిఫర్ చేశాను. సో ఫస్ట్ అయితే దీనికి మనకి గ్లాస్ లిడ్ అయితే ఇచ్చారనమాట, మెజరింగ్ కప్ అండ్ 1 స్పాచ్యులా కూడా ఇచ్చేసారు, అండ్ తర్వాత యూజర్ మాన్యువల్ కూడా ఉందనమాట. సో దాన్ని చూస్తూ మనం ఎలా యూజ్ చేయాలి ఇదంతా తెలుసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మన మెయిన్ కుకింగ్ ప్యాన్ అనమాట. సో పైన నాన్ స్టిక్ కోటింగ్ అయితే ఇచ్చారు, సో దట్ మనం ఏమైనా కర్రీస్ లాంటివి కుక్ చేసుకున్నా కూడా దానికి స్టిక్ అవ్వవు. అండ్ కింద అల్యూమినియంది అయితే ఇచ్చారనమాట, క్వాలిటీ చాలా చాలా బాగుంది. ఒక ప్యాన్ అయితే ఇచ్చారనమాట ఇది. అండ్ మన మెయిన్ పార్ట్కి వచ్చేసరికి 2 హోల్డర్స్ అయితే ఇచ్చారు, సో దట్ మనం ఈజీగా లిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంది, అండ్ అడ్జస్ట్ చేసుకునేవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. సో లో, మీడియం, హై కుకింగ్ కూడా మనం చేసుకోవచ్చు, లైక్ కర్రీస్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మన నార్మల్ రైస్ కుక్కర్స్లో అయితే ఇలా ఉండదు, జస్ట్ కుక్ అండ్ స్టాండ్ బై ఒక్కటే ఉంటుంది, కానీ దీంట్లో ఇలా కాదు. అండ్ దీంట్లో అయితే నేను బగారా రైస్ చేశాను, అది చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ అండ్ ఘీ వేసుకొని దాంట్లో హోల్ మసాలా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలు టమాటోస్ యాడ్ చేసుకోవాలి, అండ్ క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ ఏముంటే అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అది చూపిస్తున్నాను. తర్వాత మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలన్నమాట. అవి బాగా వేగిన తర్వాత మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసేసుకోవాలి. తర్వాత వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత సాల్ట్ ఇదంతా అడ్జస్ట్ చేసేసుకొని అప్పుడు రైస్ అయితే యాడ్ చేసేయాలన్నమాట. అండ్ రైస్ అయితే ఎంత మంచిగా ఉడికింది తెలుసా, అసలు చాలా చాలా బాగా కుక్ అయింది, అసలు ఎక్కడ కూడా మెతుకు విరగకుండా ఎంత మంచిగా వచ్చిందో. అసలు దీంట్లో మీరు రైస్ కుక్ చేసుకోవచ్చు, కర్రీస్ కుక్ చేసుకోవచ్చు, ఎలాంటివైనా కుక్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అమెజాన్లో పర్చేజ్ చేశాను, కావాలనుకున్న వాళ్ళు కొనేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్, సీ యూ ఇన్ అనదర్ వీడియో, బాయ్.